అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎడ్యుకేషన్ చౌరస్తా. ఈ వీడియో ద్వారా మనం దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాస్ వారి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి అంటే ప్రచారకులకు ఉపాధ్యాయులకు అదేవిధంగా విద్యార్థులకు ఒక సదుపాయాన్ని కొత్తగా మనకి కల్పించడం జరిగింది. అదేమిటంటే ఈ హయ్యర్ ఎగ్జామినేషన్స్ కోసం మనం సభ ఆఫీస్కి కానీ పోస్ట్ ఆఫీస్కి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మన ఇంటి నుండే మన చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ నుంచే మనం ఎగ్జామ్ ఫీజులు పే చేయొచ్చు, అప్లికేషన్స్ పంపచ్చు. సో అప్లికేషన్ ఫామ్స్ కూడా తెచ్చుకోవడం, ఫిల్ చేయడం ఈ ప్రాబ్లం ఏం లేకుండా అంతా కూడా చేతిలో క్షణాల్లో మన పని పూర్తవుతుంది. సో అది ఎలాగో చూద్దాం. ఎందుకంటే చాలామందికి మన హిందీ ప్రచారకులకి కష్టపడతాం కానీ ఇటువంటి ఇంకా అప్డేటెడ్ కాలేదు. సో సగం మంది అంటే ఎవరైతే బయట ఫర్దర్గా ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. సో అర్థమవున్న వాళ్ళ కోసం ఏమీదేదో కొత్తది అనే విషయం భయపడక్కర్లేదు, అందరికీ చాలా సులభంగా వస్తుందండి. సో మీ ఫోన్లో మీరు చాలా మీరే స్వయంగా ఎవరి మీద ఆధారపడకుండా మీరే స్వయంగా చేయగలుగుతారు. సో టెన్షన్ పడకుండా క్లియర్గా చూస్తే మీకు అది ఎలా చేయాలనేది అర్థమవుతుంది. ఓకేనండి. సో మనకి దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాస్ హయ్యర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ సంబంధించి రిజల్ట్స్ వచ్చినప్పుడు లేకపోతే ఎగ్జామ్స్ ముందు హాల్ టికెట్స్ ఒక్కొక్కసారి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం మనం. సో అది ఏ వెబ్సైట్లోకి వెళ్తుంది మనందరికీ తెలుసు కదండి. సో సేమ్ వెబ్సైట్లోకి మనం ఫస్ట్ ఎంటర్ అవ్వాలి. సో ఆ వెబ్సైట్ తెలియని వాళ్ళ కోసం టైప్ చేస్తున్నాను, dbhpscentral.org. ఈ వెబ్సైట్ని మనం టైప్ చేసి ఏదైనా ఒక సెర్చ్ ఇంజిన్లో టైప్ చేసుకుంటే, ఇలా టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టుకుంటే ఆ తర్వాత మనకి వెబ్సైట్ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, దక్షిణ భారత హిందీ ప్రచార సభ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. సో మనం హాల్ టికెట్స్ రిజల్ట్స్ ఇందులో చూసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ ఫీజు కూడా ఇందులో పే చేయొచ్చు. అది ఎలాగంటారా, పైన చూడండి, హోమ్, ఇంట్రడక్షన్, ఎగ్జామినేషన్, ప్రమాణిత ప్రచారిక రెన్యువల్, సిలబస్, బుక్ సేల్స్, కాంట్రాక్టర్స్ అని చెప్పి ఉన్నాయి కదండి. సో వీటిలో సభ యొక్క సర్వీసెస్ అన్నీ కూడా మనకు లభిస్తూ ఉంటాయి. సో ఈ ప్రమాణిత ప్రచారిక మనం ఎవరైతే ప్రచారకులు ఉన్నారో వాళ్ళు మనం ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేస్తూ ఉంటాం. ఎవరైనా చేయించిన వాళ్ళు ఉంటే దయచేసి సంవత్సరానికి 100 రూపాయలు అండి, ఆ 100 రూపాయలు పే చేసి మీరు మీ ప్రచారిక నెంబర్ని రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి. అలా ఉంటేనే మనకి కొన్ని సర్వీసెస్ అనేవి మనకి అవైలబిలిటీగా ఉంటాయి. సో కటౌట్ ఏదైతే హయ్యర్కి ఇస్తారో అది కూడా మనకి అప్పుడే వస్తుంది. మీరు ఒకవేళ సెకండ్ గ్రేడ్ ద్వితీయ శ్రేణి, దూసరి శ్రేణి ప్రమాణిత ప్రచారిక అయితే దాన్ని పహలి శ్రేణి చేసుకోవాలన్నా మీది దూసరి శ్రేణి ప్రమాణిత ప్రచారిక రెన్యువల్ అవుతూ ఉండాలి, లేకపోతే పహలి శ్రేణి అవ్వదు. అందువలన 100 రూపీస్ పే చేసి ప్రమాణిత ప్రచారిక రెన్యువల్ చేయించుకుంటూ ఉండండి. ఓకే, దానివల్ల మనకి డైరీ వస్తుంది, ప్రతి నెల సమాచారం రావడం జరుగుతుంది. సో ఇక్కడ సిలబస్, బుక్ సేల్స్, సిలబస్ సంబంధించినవన్నీ కూడా ఇందులో కనబడతాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అని ఉంది కదండి, ఈ ఎగ్జామినేషన్ మనం క్లిక్ చేయాలి మన ఫీజు పే చేయడం కోసం. సో గమనించండి, ఎందుకంటే తెలిసిన వాళ్ళ గురించి కాదు కదా ఇప్పుడు మనకు చెప్తుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అని చెప్పి వైలెట్ కలర్లో ఉంది, ఇక్కడ వైట్ కలర్లో వైలెట్ ఉంది. వీటిని టచ్ చేసి క్లిక్ అవ్వట్లేదు, నాకు అవ్వట్లేదు అని చెప్పి అనుకోవద్దు. ఈ బ్లాక్ బార్ మీద వైట్ లెటర్స్లో ఉన్న ఈ ఎగ్జామినేషన్ మీదకి వెళ్తే మీకు ఇలా కనబడుతుంది. ఓకే, అర్థమవుతుంది కదండి. సో దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడండి పేమెంట్ అప్లికేషన్ ఎంట్రీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఇంకా రీవాల్యుయేషన్, రీటోటలింగ్ కూడా ఉంది, కాన్వకేషన్ ఉంది. రీవాల్యుయేషన్ అంటే మీకు తెలుసు, ఎగ్జామ్స్ ఒకవేళ ఎవరికైనా మార్క్స్ తక్కువ వస్తే దీన్ని ఇంట్లో అప్లై చేసి దీని ద్వారా మనం వెళ్ళొచ్చు. కాన్వకేషన్, విశారద కంప్లీట్ అయిన వాళ్ళు, ప్రవీణ్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఓడీ తెప్పించుకోవడానికి అప్లికేషన్స్ అవి కూడా మనకి వస్తాయి. సో పేమెంట్ అప్లికేషన్ ఎంట్రీకి మనం ఇందులో వెళ్తాం. ఓకే, సో ఇందులో క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఇలాగ చాలు ప్రచారిక పోర్టల్, నాన్ ప్రచారిక స్టూడెంట్ పోర్టల్, డౌన్లోడ్ ఫామ్స్, ఎగ్జామ్షన్ రూల్స్, కాంటాక్ట్, టర్మ్ అండ్ కండిషన్స్, లాగ్అవుట్ అని వస్తుందండి. ఓకే, ఇందులో చూద్దాం. డౌన్లోడ్ ఫామ్స్లో మనకి రీవాల్యుయేషన్ ఫామ్స్ కానీ, విత్ హెల్డ్ ఫామ్స్ కానీ, విశారద ఓడికి అప్లై చేసుకోవడానికి అప్లికేషను, ప్రవీణ్ ఓడి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అన్నీ కూడా మనకి ఈ ఫామ్స్లో మనకి లభిస్తాయి. ఎగ్జామ్షన్ రూల్స్లో మనం ఏదైతే
డైరెక్ట్గా అంటే ఏ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్గా రాష్ట్ర రాయాలంటే రూల్స్ ఏంటి, ప్రవేశ్కి ఎవరు రాయొచ్చు, డైరెక్ట్గా విశారది ఎవరు రాయొచ్చు, ప్రవీణ్ ఎవరు రాయొచ్చు, సో అటువంటి రూల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, సో వీటి కోసం ఇక్కడ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది వెబ్సైట్ మనకి. ఓకే, నెక్స్ట్ ఇది ఈ ఫస్ట్ మనం చాలు ప్రచారక్ అంటే చాలు అంటే కంటిన్యూస్గా రెగ్యులర్ రెన్యువల్ అవుతున్న ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ ఇందులో ఉంటాయి. ఓకే, చాలు ప్రచారకుల కోసం ఏర్పాటు చేసిన ఇది మాట ఇది. సో మీరు రెగ్యులర్గా మీ ప్రచారక నెంబర్ రెన్యువల్ చేస్తూ ఉంటే దీని ద్వారా మీరు వెళ్ళొచ్చు. అలా కాకుండా నాన్ ప్రచారక్ అంటే ప్రచారక్ కాని వాళ్ళు చాలామంది హిందీ ప్రచారక్ అంటే మన యొక్క ప్రచారక మెంబర్షిప్ లేనప్పుడు కూడా పరీక్షలు కట్టిస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళ కోసం ఇది మాట. ఓకే, వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలి. లేకపోతే స్టూడెంట్స్ కొంతమంది డైరెక్ట్గా సబ్ ఆఫీస్కి వెళ్ళి కడుతూ ఉంటారు, అటువంటి వాళ్ళ కోసం సబ్ ఆఫీస్కి వెళ్ళక లేకుండా ఇంటుండే వాళ్ళు ఈ స్టూడెంట్ పోర్టల్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి సో ఎగ్జామ్ ఫీజు పంపించి నెక్స్ట్ అప్లికేషన్ కూడా ఫోన్లోనే పంపించేయచ్చు. ఓకే, సో అలాంటి ఫెసిలిటీ మనకు కలిగించారు ఇప్పుడు. సో ఇక్కడ ఈ రెండింటిలో మనం ఇప్పుడు చాలు ప్రచారక్ అనుకోండి, అదైనా ఇదైనా సరే చూడండి పైన ఉంది బ్యాంక్ పేమెంట్ విత్ అప్లికేషన్ ఎంట్రీ, దీన్నే క్లిక్ చేయాలి. ఇక్కడ అంటే మనం బ్యాంక్ పేమెంట్, మనం బ్యాంక్ పేమెంట్ చేస్తాం దాంతోపాటు అప్లికేషన్ ఎంట్రీ చేస్తాం. సో ఇదైనా సరే స్టార్టింగ్ అదే ఉంటుంది. ఓకే, ఓకే మనం ఇక్కడ నేను చాలు ప్రచారక్ కనుక చాలు ప్రచారక్ని క్లిక్ చేస్తున్నాను. బ్యాంక్ పేమెంట్ విత్ అప్లికేషన్ ఎంట్రీ ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో మీరు నాన్ ప్రచారక్ అయినప్పటికీ కూడా మీకు సేమ్ అదే విధంగా వస్తుంది. ఓకే, సో ఏదైనప్పటికీ కూడా ఫస్ట్ మనం ఏమవ్వాలంటే ఇక్కడ చూడండి లాగిన్ అని ఉంది. లాగిన్ అవ్వాలంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉండాలి. చూడండి, ఇఫ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ ప్లీజ్ లాగిన్, మీరు ఆల్రెడీ ఈ సైట్లో రిజిస్టర్ అయి ఉంటే అప్పుడు లాగిన్ అవ్వగలుగుతారు. ఓకే, సో మీరు రిజిస్టర్ అవ్వకపోతే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఓకే, మన చాలు ప్రచారకైనా ఎవరైనా సరే అంతే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఓకే, చూడండి ఫస్ట్ మన చాలు ప్రచారక్ ఓపెన్ చేశాను, ఇప్పుడు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వాలంటే ఏం చేయాలంటే కింద చూడండి సైన్ అప్ నౌ అని ఉంది, కనబడుతుందా సైన్ అప్ నౌ. సో దీన్ని క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ సైన్ అప్ అవ్వడానికి సో ఒక ఫామ్ వచ్చింది, ఇది ఫిల్ చేయాలన్నమాట. క్రియేట్ యాన్ అకౌంట్ అని ఉంది, ప్లీజ్ ఫిల్ దిస్ ఫామ్ టు క్రియేట్ యాన్ అకౌంట్. ఇది క్లిక్ ఫిల్ చేస్తే అప్పుడు మనకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో దీంట్లో ఏం ఇన్ఫర్మేషన్ లేదండి, యూజర్ నేమ్ మీరు ఒక పేరు పెడతారు, మీ పేరు లేకపోతే ఒక మీకు గుర్తుగా ఒక పేరు పెట్టుకుంటారు. ఓకే, సో నేనేం పేరు పెడుతున్నానంటే దీనికి ప్రసాద్ అని పెడుతున్నానండి. ఓకే, సో మనం యూజర్ నేమ్ పెట్టిన తర్వాత ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. సో ఆ పాస్వర్డ్ నేను మీ పాస్వర్డ్ మీకు మాత్రమే తెలుస్తుంది. సో మీరు ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ నొక్కారో అదే పాస్వర్డ్ మళ్ళా ఇటువంటి ఇక్కడ పాస్వర్డ్ మీరు టైప్ చేస్తారు కదా, ఆ టైప్ చేసింది ఎలాగో క్యాపిటల్స్ అయితే క్యాపిటల్స్, స్మాల్ అయితే స్మాల్, అవి ఇవి కలిపి ప్లస్ ఏదైనా నెంబర్స్ ఉంటే నెంబర్స్ అని పెట్టి పై ఒక పాస్వర్డ్ టైప్ చేస్తారు కదా, సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయాలి. అది పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సేమ్ ఇక్కడ ఎలా పాస్వర్డ్ చేస్తారు అదే కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మళ్ళీ ఒకసారి టైప్ చేస్తారు. ఆ తర్వాత స్టేట్ నేమ్, ఇక్కడ మనకి ఫైవ్ స్టేట్స్ చూపెడుతుంది, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మద్రాస్. మీరు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా సరే ఆంధ్రాయే క్లిక్ చేయాలి. ఓకే, సో ఇలా అయిన తర్వాత సబ్మిట్ కొడతారు. ఓకే, అప్పుడు సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు సైన్ అప్ అయినట్టు. ఓకే, సైన్ అప్ అంటే మీరు ఏం చేసినట్టు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు సభలో. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు మళ్ళీ సైన్ అప్ నవ్వు అని కొట్టి అక్కడికి వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఈ లాగిన్ అవ్వడం ఎలాగా అంటే యూజర్ నేమ్ ఏదైతే ఉందో, యూజర్ నేమ్ మీరు ఫస్ట్ ఇచ్చుకున్నారు కదా, అక్కడ ఏమని ఇచ్చాను నేను, అక్కడ నేనైతే ప్రసాద్ అని ఇచ్చాను. సో ప్రసాద్ కొట్టాను. నెక్స్ట్ పాస్వర్డ్ అక్కడ ఏమి ఇచ్చాము అదే పాస్వర్డ్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. స్టేట్ నేమ్ అక్కడ ఆంధ్ర ఇచ్చాం. సో అవి ఎంటర్ చేసి చూసారు కదా, యూజర్ నేమ్, పాస్వర్డ్, స్టేట్ నేమ్ పెట్టి లాగిన్ అని చెప్పి మనం కొడతాం. ఓకే, లాగిన్ ఇక్కడ అయిన తర్వాత, లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనపడుద్ది. మీరు ప్రచారక్ అవ్వచ్చు, నాన్ ప్రచారక్ అవ్వచ్చు. అండి నాన్ ప్రచారక్ అయితే చూడండి, నాన్ ప్రచారక్ అయితే ఎలా కనిపించింది, సో సేమ్ అదే విధంగా ఉంది రెండిళ్ళకి కదా. సో నాన్ ప్రచారక్కి దానికి ఒక చిన్న తేడా ఉంటుంది ఏంటి అంటే ఇది చూడండి, నా ప్రచారక్ వచ్చేటప్పటికి ప్రచారక నెంబర్ అని చెప్పి ఒక కాలం ఉంది ఇక్కడ, నాన్ ప్రచారక్కి అది ఉండదు, నాన్ ప్రచారకి ప్రచారక నెంబర్ ఉండదు. ఓకే,
సో ప్రచారకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చాలు ప్రచారకు వచ్చేటప్పటికి మనకి ప్రచారక నెంబర్ ఉంటుంది కదా, అక్కడ మన యొక్క ప్రచారక నెంబర్ని మనం ఎంటర్ చేస్తాం. సో మీరు ఒక ప్రచారక నెంబర్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ సెంటర్ నేమ్. సెంటర్ నేమ్ మేము ఇప్పుడు కాకినాడ అశోక్ నగర్, కాకినాడ అంటే కాకినాడలో సెంటర్ నేమ్ అశోక్ నగర్ అని చెప్పి ఎంటర్ చేయాలి. ఓకే, కాకినాడ అశోక్ నగర్. తర్వాత ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి వచ్చినోడికి ఓకే నా మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకున్నాను. సెషన్ నేమ్, సెషన్ నేమ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రతి సంవత్సరం 2 సెషన్స్ ఉంటాయి కదా మనకి, సో అందులో మన ఏ సెషన్కి, సో ప్రజెంట్ ఇప్పుడు అక్టోబర్లో జరగబోతున్నాయి కానీ ఆగస్ట్ కదా, ఆగస్ట్ 2020 సెషన్. సో సబ్మిట్. ఇది కొట్టగానే ఏమవుతుందంటే ఇక్కడ మనకి చూడండి, ద ప్రిసర్వ్డ్ నెంబర్ ఈజ్ నాట్ రెన్యూడ్. ఇక్కడ నేను ఇప్పుడు నేను ఏదైతే ఎంటర్ చేశానో ప్రచారక్, మీరు రెన్యువల్ చేయించకపోతే ఈ విధంగా వస్తుంది. ఓకే, నేను ఏదైతే ప్రచారక నెంబర్కు ఎంటర్ చేశానో ఆ ప్రచారక నెంబర్ ఏంటంటే రెన్యువల్ అవి లేదు, అప్పుడు మీకు తీసుకోదు, అప్పుడు మీరు నాన్ ప్రచారకులోకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, నేను అందుకని ఫస్ట్ చెప్తున్నాను ప్రచారక నెంబర్ రెన్యువల్ అయి ఉండాలి అని. ఓకే, సో నేను ఇప్పుడు నా ప్రచారక నెంబర్ కొడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు సబ్మిట్ కొట్టాను. ఓకే, ఇప్పుడు కొట్టగానే నా డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా, అంటే ఈ ప్రచారక నెంబర్తోటి సభలో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇందులో అప్లోడ్ అయిపోతాయి. నేను అడ్రస్ టైప్ చేయలేదు, చూసారు కదా. అదే నాన్ ప్రచారక్ అనుకోండి, మీకేమవుతుందంటే మీరు ఇక్కడ సెంటర్ నేమ్ ఇవన్నీ కూడా, అంటే ప్రచారక నెంబర్ కొట్టరు కదా, అన్ని అడ్రస్ మీరే ఫిల్ చేసుకోవాలి. ఈ అడ్రస్ మీరు కరెక్ట్గా అడ్రస్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే మీ సర్టిఫికెట్స్ హాల్ టికెట్స్ అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి, అందువలన మీరు కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి. సో నెక్స్ట్ కింద మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఓకే అండి, సో ఇవన్నీ మీరు ఇవ్వకపోతే పొరపాటున మీకు కష్టంగా ఉంటుంది, కనుక అవన్నీ కూడా మీరు కరెక్ట్గా టైప్ చేయాలి. ఓకే, నేను ప్రచారక పోర్టల్లో అప్లై చేస్తున్నాను ప్రజెంట్. సెంటర్ నేమ్ ఇందా చెప్పాను ఆల్రెడీ, కాకినాడ అశోక్ నగర్. ఈమెయిల్ ఐడి ఓకే, సబ్మిట్ కొడితే ఈ విధంగా అడ్రస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ప్రచారకులకి. సో అలా అయిన తర్వాత మనకి ఇక్కడ దర్జీ ఫామ్ ఒకటి విత్ ఫీజెస్ కనబడుతూ ఉంటుంది ప్రచారకులకి, అంటే ప్రమాణిత ప్రచారకు ఎవరైతే ఉన్నారో రెన్యువల్ అయిన వాళ్ళకి, వాళ్ళకి కన్సెషన్ అంటే కట్అవుతి ఉంటుంది, ఆ తగ్గించిన ఫీజులా మనకి ఇక్కడ కనబడతాయి. అలా కాకుండా నాన్ ప్రచారకులకి అయితే వాళ్ళ ఫీజులు సెపరేట్గా వేరేగా ఉంటాయి. ఓకే, స్టూడెంట్స్ డైరెక్ట్గా, సో ఆ ఫీజులు మనకు కనబడతాయి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ చూడండి, అక్కడ మనం ఎంటర్ చేయడానికి వీలుగా లేకుండా రెడ్ కలర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో పరిచయ నుంచి ప్రవీణ్ వరకు మద్రాస్ సిటీ వాళ్ళు మాత్రమే మనం కట్టగలుగుతారు. మనం ఇప్పుడు ఆంధ్ర అని పెట్టుకున్నాం ఇక్కడ, అందువలన మనకు ఆ ఫెసిలిటీ ఉండదు. మనం కేవలం విశారద ప్రవీణ, విషాద పూర్వార్ధ, విషాద ఉత్తరార్ధ, ప్రవీణ పూర్వార్ధ, ప్రవీణ ఉత్తరార్ధ మాత్రమే మనం ఎంటర్ చేయగలుగుతాం. సో వాటికి మాత్రమే అలౌ చేస్తుంది. చూసారా, విషాద పూర్వార్ధ దగ్గర పెడుతుంటే ఆ రెడ్ లేదు, అక్కడ ప్రవేశికగా పెడుతుంటే మధ్యమ రాష్ట్ర పెడుతుంటే అక్కడ తీసుకోవట్లా. సో మనం విశారద పూర్వార్ధ నుంచి మాత్రమే ఎంటర్ చేయగలుగుతాం. ఓకే, మనకి ఎన్ని అప్లికేషన్స్, మనం ఇప్పుడు ఫీజు కడదాం అనుకుంటున్నాం, విషాద పూర్వార్ధ ఓ 2 అనుకోండి, ప్రవీణ విషాద ఉత్తరార్ధ ఓ 2, ప్రవీణ పూర్వార్ధ 1, ప్రవీణ ఉత్తరార్ధ 1, మొత్తం 6 కదా. సో 6 ఇట్లు ఫీజు కడదాం అనుకుంటున్నాం. ఫీజు ఎంత అయిందో కాలిక్యులేట్ ఇది క్లిక్ చేయగానే చూసారా ఫీజు ఎంత కట్టాలో క్లియర్గా వస్తుంది. ఓకే, ఇది అయిన తర్వాత కిందకి వెళ్తే స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కదా, మనం అప్లికేషన్ ఫిల్ చేయాలి కదా. సో ఆ దర్జీ ఫామ్ మనం ఫిల్ చేసాం, ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేయాలి. అప్లికేషన్కి పెద్ద పెద్ద అప్లికేషన్ అవ్వడానికి ఒక పేజీ ఏమి ఉండదు. ఓకే, మనం అక్కడ 6 అప్లికేషన్స్ పెట్టాం కదా, సో ఇక్కడ సీరియల్ నెంబర్లు చూడండి 6 ఉన్నాయి. అందులో విషాద పూర్వార్ధ 2, విషాద ఉత్తరార్ధ 2, ప్రవీణ పూర్వార్ధ 1, ప్రవీణ ఉత్తరార్ధ 1. సో దాని డీటెయిల్స్ ఇవ్వడానికి మాత్రమే కాలమ్స్ మనకి ఇస్తారు. ఓకే, అక్కడ మనం సపోజు విషాద పూర్వార్ధ తీసేసాం, ఇప్పుడు ఎన్ని 4 కదండి, సో ఇక్కడ 4 కాలమ్స్ ఉంటాయి. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మనం విషాద ఉత్తరార్ధ కూడా తీస్తాం, ఇప్పుడు ఎంత అవుతుంది, జస్ట్ మనకి 2 కాలమ్సే, ప్రవీణ పూర్వార్ధ ఒకటి, ప్రవీణ ఉత్తరార్ధ ఒకటి. ఓకే, అంటే మనం ఇక్కడ ఎన్ని అప్లికేషన్ ఎంటర్ చేసామో మనకి అన్నీ ఫిల్ చేయడానికి వీలవుతుంది. ఓకే, సో ప్రవీణ పూర్వార్ధ ఒక్కటే ఉంచాను నేను ఇక్కడ, సో ఒకదానికి 410 రూపాయలు చూపెడుతుంది. సో మనకి అదొక్కటే ఇచ్చింది కాలం. సో నేను దాని డీటెయిల్స్ ఫిల్ చేయాలి కదా. సో మనం కంపల్సరీ ఖచ్చితంగా తప్పులు లేకుండా ఫిల్ చేయవలసింది ఏంటి అంటే,
మనం ఏదైతే ఎగ్జామ్ రాసినా దాని ముందు ఎగ్జామ్ డీటెయిల్స్ కంపల్సరీ హాల్ టికెట్ నెంబర్ మంత్ ఇయర్ స్టూడెంట్ నేమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. లేకపోతే దాని తర్వాత విత్ హెల్డ్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను ఇక ప్రీవియస్ ఇయర్ అంటే ఇప్పుడు నేను ప్రవీణ్ పూర్వాది కదా, విషాద్ ఉత్తరాధ 2020లో రాసిన స్టూడెంట్ డీటెయిల్స్ పెడుతున్నాను. సో మంత్ ఎప్పుడంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో, రోల్ నెంబర్ వచ్చి 9888 కొట్టాను. స్టూడెంట్ నేమ్ గిరిజా మానేపల్లి. ఓకే, అది ఫాదర్ నేమ్ ఏం తీసుకుంటుంది. సో ఫాదర్ నేమ్ మనం టైప్ చేయొచ్చు చూద్దాం. ఫాదర్ నేమ్, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం టైప్ చేయాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అని టైప్ చేసాం. ఇప్పుడు వ్యాలిడేట్ రికార్డ్స్, సో రికార్డ్స్తో వ్యాలిడేట్ చేసుకుని పైన ఇక్కడ క్లిక్ ఉంది కదా, ప్లీజ్ టిక్ ద బాక్స్ బిఫోర్ సేవింగ్ ద రికార్డ్స్. ఈ పై క్లిక్ని ఇలా ఈ బబుల్ని మనం క్లిక్ చేయాలి. అప్పుడు చూడండి బ్లూ కలర్ వచ్చింది. ఆ తర్వాత సేవ్ రికార్డ్స్ బ్యాంక్ పేమెంట్, ఇప్పుడు మనం అప్లికేషన్ ఫిల్ చేసాం, దర్జ్ ఫామ్ ఫిల్ చేసాం కానీ ఫీజు ఇంకా కట్టలేదు. సో ఇప్పుడు ఫీజు కట్టాలి. సో ఇది ఎక్కడ కడతాం అంటే బ్యాంక్. సో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇది క్లిక్ చేస్తే చాలు. ఓకేనా, బ్యాంక్ పేమెంట్ కోసం వచ్చాం. సో దా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం అప్లికేషన్స్ ఎన్ని, 1,410 రూపాయలు. ఏ ఎగ్జామ్కి, ప్రవీణ్ పూర్వార్థ. ఓ స్టూడెంట్ డీటెయిల్స్ ఇక్కడ. సో మనం ఎన్ని అప్లికేషన్స్ పెట్టామో ఆ నెంబర్ ఇక్కడ వస్తుంది. వాళ్ళ అన్ని డీటెయిల్స్ క్లైన్గా కిందకు వచ్చేస్తాయి. ఇక్కడ ఒకటే పెట్టాం కానీ ఒకటి కనబడుతుంది. మనం 50 పెడితే 50 డీటెయిల్స్ లైన్గా వస్తాయి. సో మీరు ఆ డీటెయిల్స్ అన్నింటినీ ప్రింట్ దిస్ పేజ్ ప్రింట్ తీసుకోవచ్చు, అంటే డౌన్లోడ్ చేసుకుని మీ దాంట్లో సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మీకు చూడండి బ్యాంక్ పేమెంట్. సో బ్యాంక్ పేమెంట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తారు. ఓకే, డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ పేమెంట్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తారు. ఒకవేళ మీకు ఎవరైనా ప్రవీణ పూర్వార్థ డైరెక్ట్గా రాస్తున్నారు, అంటే ఏ మధ్యమ విశారద వాళ్ళు విద్వాన్ వాళ్ళు పాస్ అయిన వాళ్ళు డైరెక్ట్ ప్రవీణే రాయలే, అంటే చూటు తీసుకుంటారు విశారద నుంచి. సో అప్పుడు మనం చూటు డీటెయిల్స్ ఇందులో అప్లోడ్ చేయాలి. సో ఆ జెరాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేసి, ఆ ఒరిజినల్ స్కాన్ చేసి మీరు ఇందులో అప్లోడ్ చేయాలి. ఓకేనా, సో ఫోటోలు గిట్టోలు ఏమీ అవసరం లేదండి మనకి. సో ఇక్కడ మాత్రం ఫోటోలు అవసరం అవుతాయి. సో మామూలుగా అయితే మామూలు డైరెక్ట్గా పాత ఎగ్జామ్స్ నుంచి కడుతున్న వాళ్ళకి ఫోటోలు అవసరం లేదు, జెరాక్స్లు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. డీటెయిల్స్ కరెక్ట్గా పెడితే చాలు మీరు. ఓకే, అన్ని పెట్టిన తర్వాత బ్యాంక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తారు. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, మేక్ పేమెంట్, పేమెంట్ చేయమంటారా అని అడిగింది. ఓకే, సో పేమెంట్ చేయమంటారంటే మనకి దీన్ని క్లిక్ చేస్తాం. చూడండి ఇక్కడ పైన పాపప్ బ్లాక్డ్ అని వచ్చింది. మనం ఏం చేయాలంటే అది ఫస్ట్ రివీల్ చేయాలి. ఓకే, మీకు ఇక్కడ పాపప్ బ్లాక్డ్ అని వస్తుంది. ఆ పాపప్ బ్లాక్డ్ అని వచ్చిన దాన్ని మేము ఏం చేయాలంటే మనం పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఎలో ఆల్వేస్ ఎలో పాపప్స్ అండ్ రీడైరెక్ట్ ఫ్రమ్ హెచ్టిటిపి హిందీ సభా 3g.com. దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే అప్పుడు డన్ కొట్టాలి. అప్పుడు మాత్రమే మనం బ్యాంక్ పేమెంట్ అనేది మనం చేయగలుగుతాం. ఓకేనా, అప్పుడు ట్రాన్స్ఫర్లో డీటెయిల్స్ని మనం పంపగలుగుతాం. అందువలన ఇది క్లిక్ చేయాలి, క్లిక్ చేసి డన్ కొట్టాలి. ఓకే, ఇప్పుడు ఇది కొట్టండి. ఇప్పుడు ఓకే అవుతుంది. ఇందాక ఓకే అవ్వలేదు, ఎందుకు, అప్పుడు మనం పర్మిషన్ ఇవ్వలేదు. సో అది కొట్టిన తర్వాత వస్తుంది. మీకు అర్థం అవ్వకపోతే మరలో ఒకసారి చూడండి. ఓకే, సో యాక్సిస్ బ్యాంక్, ఎందుకంటే సభ వాళ్ళు ఇప్పుడు అకౌంట్ యాక్సిస్ బ్యాంక్లో ఉంది, ఇదివరకు దేనా బ్యాంక్ ఉండేది. సో యాక్సిస్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ పోర్టల్కి మనం డైరెక్ట్గా లింకప్ అయ్యాం. సో ఇక్కడ ఒక మనకి రిఫరెన్స్ కోడ్ ఒకటి వచ్చింది, ఇది సేవ్ చేసుకోండి. సో డీటెయిల్స్ చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. మన ఫీ అమౌంట్ ఇంకా కట్టినట్టు కాదు, అన్నీ ఒకసారి ఫామ్స్ చెక్ చేసుకుంటున్నాం. సో కింద పేమెంట్ ఆప్షన్స్, మనం ఇప్పుడు కట్టాలంటే దేని ద్వారా కడతారు మీరు అమౌంట్ అని అడుగుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డా, దేన్ని మీరు యూజ్ చేస్తారు. ఓకే, మ్యాక్సిమం అందరూ కూడా కార్డు యూజ్ చేస్తారు కనుక ఇది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మీ కార్డు ఏంటి, వీసా, మాస్టర్ కార్డా, రూపే కార్డా. సో జనరల్గా రూపే కార్డ్ అయినా ఉంటుంది, లేకపోతే యూఎన్ ఉంటుంది కనుక నేను క్లిక్ చేస్తున్నాను. సో దీనికంటే ముందు ఇక్కడ చూడండి, మనం వెళ్ళట్లేదు, ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇక్కడ పైన టర్మ్స్ అండ్ కండిషన్ అని ఉంది కదా, ఇది మనం ఓకే చేయాలి. ఇక్కడ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెక్స్ట్ వీసా, మీది ఏ కార్డు అయితే ఆ కార్డు,
అలా అయిన తర్వాత మనకి దానికి ఎంటర్ అవుతావు. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీ కార్డు మీద డిజిట్స్ ఉంటాయి, మీ ఏటీఎం కార్డు మీద లేకపోతే మీ క్రెడిట్ కార్డు మీద మీకు కొన్ని డిజిట్స్ కనబడతాయి, నెంబర్ ఉంటుంది కార్డ్ నెంబరు. ఆ కార్డ్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కార్డ్ నేమ్, మాస్ట్రో కార్డా, మాస్టర్ కార్డా, వీసా కార్డా అనేది మీరు క్లిక్ చేయాలి. తర్వాత మంత్, మీ దాని మీద మంత్ ఉంటుంది, రెండు అంకెలు మన నెల, తర్వాత రెండు అంకెలు ఇయర్ ఉంటుంది. సపోజ్ 22 ఉంది అనుకోండి, 2022 అని అర్థం. సో ఆ రెండు క్లిక్ చేస్తారు. వెనకాల సివివి ఉంటుంది, కార్డ్ నెంబర్ ఉంటుంది. ఇవి దయచేసి ఎవరికి చెప్పద్దు. ఓకే, నేను కూడా మీ ఎదుర్కొంటా చేయట్లేదు, ఎందుకంటే నా కార్డు కూడా నేను సేఫ్గా ఉంచుకోవాలి కదా. సో ఒక్క నిమిషం ఆగితే నేను మళ్ళీ ఇవి ఎంటర్ చేసి ఓకే మీకు చూపెడతాను. ఓకే, నేను అక్కడ దాని యొక్క నెంబర్ ఎంటర్ చేశాను, వ్యాలిడిటీ అని మంత్ ఇయర్ ఉంటాయి కదా అవి ఎంటర్ చేశాను. ఆ తర్వాత ఆ కార్డ్ వెనకాల సివివి ఉంటుంది, అది ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాను. సబ్మిట్ కొట్టిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయింది. అంటే నాది ఎస్బీఐ కార్డ్ కనుక ఎస్బీఐ కార్డు సంబంధించి పేమెంట్ చేసుకోవడానికి సిద్ధపడుతూ అడిగింది. సో ఎస్బీఐ వాళ్ళు మనకి ఇక్కడ ఓటీపీ అడుగుతారు, మన యొక్క నెంబర్ ఏ నెంబర్ అయితే మనం బ్యాంకులో ఇచ్చామో ఈ కార్డు సంబంధించి ఆ నెంబర్కి ఓటీపీ ఒకటి వస్తుంది. సో ఆ ఓటీపీని మనం ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, సో నా ఓటీపీ వచ్చింది, నేను టైప్ చేస్తున్నాను. ఓకే, ఓటీపీ కరెక్ట్గా టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బ్లింక్ అయింది, సబ్మిట్ అని వచ్చింది కదా. ఇది సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొట్టగానే మన యొక్క ప్రాసెస్ పూర్తయినట్టు లెక్క. ఓకే, మీ ఫీజు కట్టినట్టు. నేను మీకు చూపించడానికి కట్టేది కనుక నేను సబ్మిట్ చేయట్లేదు. మీరు సబ్మిట్ చేస్తే మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఈ 410 rupees మీ అకౌంట్లోంచి కట్ అవుతుంది. ఓకే అండి, సో అవన్నీ మీకు మెసేజ్ వస్తుంది. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం అవ్వకపోతే ఒకసారి మరలా చూడండి క్లియర్గా, ఒక స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవ్వండి. లేకపోతే ఏమైనా సందేహాలు వచ్చిన తర్వాత అప్పుడు కూడా మీకు అర్థమవుతుంది. సందేహాలు ఉంటే మీకు ఎక్కడ డౌట్ వచ్చిందో ఆ విషయాన్ని నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మన యొక్క సేవా కేంద్రాల్లో మన మేనేజర్స్ అందరూ కూడా మీకు ఈ వివరణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి. మన దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళు సర్వీస్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సో వాళ్ళ సేవలను వినియోగించుకోండి. మీ దగ్గరలో ఉన్న ప్రచారకులు, స్టూడెంట్స్ అయితే మీ దగ్గరలో ఉన్న ప్రచారకుల ద్వారా వెళ్ళండి అమ్మా, మీకు సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ప్రచారకులకి విద్యార్థులకి మనమి తెలియని వాళ్ళకి ఈ వీడియోని కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. సో అందరూ కూడా హిందీ ఎగ్జామ్స్ కట్టించడానికి ప్రయత్నం చేయండి. స్టే హోమ్, స్టే సెక్యూర్. జై హింద్, జై హిందీ. థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.